Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గతం తవ్వి మరి నాగబాబుకు రోజా దిమ్మ తిరిగే కౌంటర్. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జనసేన పార్టీ నాయకుడు నాగబాబుకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో తనను తప్పుపడుతూ ఆయన చేసిన విమర్శలను అదే రేంజ్లో తిప్పికొట్టారామే. నోటికి ఎంత వస్తే అంత వాగడం రాజకీయం అనిపించుకోదని హితో పలికారు. తనపై తాను ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న పర్యాటక శాఖ అభివృద్ధిపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పర్యాటక శాఖ అభివృద్ధిలో రాష్ట్రం 18వ స్థానానికి దిగజారిపోయిందంటూ నాగబాబు విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన మంత్రి రోజా వైఖరిని తప్పు పట్టారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని చురకలు అందించారు. జగన్ ప్రభుత్వ పరిపాలన ముగిసే నాటికి పర్యాటక శాఖలో ఏపీ 20వ స్థానానికి దిగజారిపోతుందని ధ్వజమెత్తారు. కేరళ, అస్సాం, గుజరాత్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయని, ఆ స్థాయికి ఏపీ చేరుకోలేదని అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్తో ఏపీ పోటీ పడుతోందని విమర్శించారు. ఏపీలో పర్యాటక శాఖపై ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఆధారపడ్డారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి జీవితాలు మట్టుకొట్టుకుపోయాయంటూ నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రోజా నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదని మండిపడ్డారు ఆయన. ఎవరు ఈ కుప్పతొట్టిని కెలకరని, పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలని నాగబాబు సూచించారు. దీనిపై తాజాగా మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. విమర్శలు చేసేటప్పుడు అందులో విషయం ఉంటే చేయాలని లేదా నోరు మూసుకొని కూర్చోవాలని సూచించారు. నోటికి ఎంత వస్తే అంత వాగడం మంచిది కాదని పేర్కొన్నారు. ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం నాగబాబుకే చెల్లుతుందని ఎదురు దాడికి దిగారు. ఏపీ గురించి నాగబాబుకు ఉన్న జ్ఞానం శూన్యమనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తన శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం నాగబాబు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. దీనికి ఓ వీడియో క్లిప్పింగ్ను జత చేశారు. పర్యాటక రంగంలో ఏపీ 3వ స్థానానికి ఎగబాకిందంటూ వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలను అందులో పొందుపరిచారు. గతంలో నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అలగా జనమంటూ సంబోధించిన వీడియోను కూడా యాడ్ చేశారు.